అందరికీ ప్రైజ్ ది లార్డ్. సజీవాహిని ఫాలోవర్స్ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ప్రతిరోజు సజీవవాహిని వల్ల ద్వారా జరిగే ప్రోగ్రామ్స్ లో మీరు పాల్గొంటున్నారని మేము నమ్ముతున్నాము. మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈరోజు మూడో రోజు శిలువ ధ్యానాలు. మరి ఈ యొక్క మూడో రోజు దేవుడు మనకు ఏ వాక్యం చేత బలపరచబోతున్నాడో వేచి చూద్దాము. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాము. స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన గడిచిన 2 రోజులు కూడా నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ బలపడ్డారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఈరోజు మూడవ రోజు ఉండగా తండ్రి స్తోత్రం ప్రభా, నీ యొక్క నోటికి బూరగా నన్ను వాడుకోమని అడుగుతున్నాను. మీ యొక్క ఇదంతల ఆత్మతో అభిషేకించి దేవాయేసయ్య, ఈ వాక్యం ద్వారా నాయన ఎంతమంది బిడ్డలైతే నాయన ఏసయ్య రక్షణలోకి రావాలని ఉన్నదో దయచేసి ఆ యొక్క ప్రతి ఒక్క చెవిలో ఈ వాక్యం పడడానికి నాయన ఏసయ్య మీరే కృప చూపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష పీఠం వహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సిలువ ధ్యానాలు 40 రోజుల ప్రోగ్రామ్ లోని ప్రతిరోజు ఒక అంశముతోని ఈ యొక్క ముందుకు రావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సిలువ ధ్యానాల్లో పాల్గొంటూ మీ యొక్క హృదయంలోని ఏమైతే ఉన్నదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంట్ డేస్ అంటే ఏంటంటే ఈ యొక్క లెంట్ సీజన్ అని స్ప్రింగ్ సీజన్ అని అంటారు కదండి, ఆకులు రాలిపోతూ ఉంటాయి. మరి మన యొక్క హృదయాల్లో కూడా ఎన్నో బాధలు, మరి చేసిన చిన్న చిన్న తప్పులు పాపాల నుంచి మనం కూడా ఆ యొక్క ఆకులు ఏ విధంగా అయితే చెట్ల మీదకి వెళ్ళి రాలిపోతూ ఉంటాయో మనం కూడా అదే విధంగా మరి ఆ యొక్క పాపాలను వదిలేసి మరి కొత్తగా చిగురిస్తూ దేవునిలోని మరి ముందుకు సాగాలి. అంటే ఈ యొక్క 40 రోజులు మనల్ని మనము బలపరుచుకొని దేవుని కోసం సిద్ధపరచుకుంటూ ఇంకా దృఢంగా బలంగా ముందుకు కొనసాగాలని దేవునికి ప్రార్థిస్తాము. ముందుగా మత్తయి సువార్త 27:35 చూసినట్టయితే, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట అంటే దేవునిని అక్కడ సిలువ వేశారు. సిలువ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలువ ఎవరిని వేస్తారు, ఎందుకు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఈ యొక్క ప్రాసెస్ ఎట్లా, మనం ఇవన్నిటి గురించి ధ్యానిద్దాము. సిలువ ఎవరికి వేశారు అంటే ఆ రోజులోని రోమన్స్ బందిపోటు దొంగలకు, అలాగే స్లేవ్స్ కి, మరియు పొలిటికల్ థ్రెట్ టు ద రోమన్ ఎంపైర్, అట్లా ఎవరికైనా ఉన్న వాళ్ళని మాత్రము పట్టుకొని మరి సిలువ వేయడం అనేది జరిగేది. 6th century BCE మరి 4th century క్రిస్టియన్ ఎరా వరకు ఈ యొక్క శిక్షను అమలు పరిచేవారు. చాలా కఠినమైనది, క్రూరంగా శిక్షించే వాళ్ళు అనమాట. మరి క్రీస్తుని సిలువ ఎందుకు వేశారు, క్రీస్తుని సిలువ వేయడానికి ఏంటి రీజన్, ఏంటి ఇస్ దర్ ఎనీ రీజన్ బిహైండ్ ఇట్? వాజ్ జీసస్ ద పొలిటికల్ థ్రెట్ టు రోమన్ ఎంపైర్? నో, దెర్ వాజ్ నో రీజన్ కదండి. దేవుని వల్ల ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా థ్రెట్ ఉండేనా, ఏ ప్రభుత్వానికైనా? మరి రోమన్స్ ఎందుకు ఇట్లా డెసిషన్ తీసుకున్నారు? దేవుడు జరించినప్పుడు ఏం జరిగింది? క్రీస్తు జననం ఒక సంతోషకరమైన వార్త, కానీ ఆ రోజుల్లోని ఆ యొక్క ప్రభుత్వానికి భయం కలిగించింది. ఏ విధంగా అంటే యూదుల రాజుగా హెరోదు ఉన్నప్పుడు మరి జ్ఞానులు వెళ్ళి ఆ యొక్క యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ అని చెప్పి అడిగినప్పుడు హెరోదు రాజుకి కోపం వస్తుంది, భయం కలుగుతుంది. నేను యూదులకు రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టుటమా, ఇదేంటి అని శాస్త్రులను, పరిసయ్యులను పిలిపించి అక్కడ పరిశోధించినప్పుడు యూదులకు రాజు పుట్టాడు అని తెలుస్తుంది. మరి ఆ వార్త తెలియగానే హెరోదు రాజు ఏం చేశాడు? తన యొక్క ఆ యొక్క కింగ్ కాబట్టి ఒక రూల్ ని ప్రాసెస్ చేశాడు. ఏంటి అంటే ఎక్కడెక్కడైతే 2 సంవత్సరాలలోపు మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయమని ఒక రూల్ ని పాస్ చేయడం జరిగింది.
ఈ 2 సంవత్సరాల లోపల ఉన్న ఆయా మగపిల్లల్ని చంపేయమని దేశమంతటిలో ఈ యొక్క రూల్ని అమలు పరచమని చెప్పారు. ఎందుకని? యూదులకు రాజు పుట్టాడు, ఎక్కడో పుట్టాడు అనేది విశ్వసించారు అందరూ. అది లేఖనాల్లో ఉంది, శాస్త్రులు పరిసయ్యులు దాన్ని పరిశోధించి చెప్పి ఉన్నారు. ఈ యొక్క వార్తనే అంత భయపెట్టించింది. కేవలం భయం వల్లనే మరి ఈ యొక్క సిలువ అనేది వేయడం జరిగింది. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డని చంపేయవలసిన అవసరం ఉన్నదండి అక్కడ? లేదు. కానీ ఆ యొక్క రూల్ని పాస్ చేయడం జరిగింది. మట్టలాదివారం రోజు మరి క్రీస్తు యెరూషలేములోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న యూదులు ఇశ్రాయేలు అందరూ కలిసి మరి దేవుని ఎంతో గౌరవంగా ఘనపరుస్తూ ఆయనని పాటలు పాడుతూ, హెయిల్ టు ద కింగ్ అంటూ, మరి యూదుల రాజా హోసనా అని పాటలు పాడుతూ ఎంతో చక్కగా దేవుని అక్కడ ఘనపరుస్తారు. అప్పుడు ఆ స్థలంలోని ఈ యొక్క లీడర్స్ ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ పరిసయ్యులు శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, ఇంతని మనకు రిలీజియస్ థ్రెట్ కూడా ఉందేమో అని భయపడిపోయారు. భయం మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ. సో ఇలాంటి భయాలన్నీ వాళ్ళు దాంట్లో మనసులో పెట్టుకొని మరి ఏ విధంగా తనని మనము పట్టుకోవచ్చు, ఒక స్వస్థత జరిగేటప్పుడా, లేకపోతే ఎక్కడైనా తప్పు ఉంటుందా, ఆయనలో ఏమైనా దోషం ఉన్నదా అండి? క్రీస్తులో ఏ దోషం లేదు, ఎక్కడ ఇటువంటి పొరపాటు అనేది జరగలేదు. మరి ఎలా సిలువ వేస్తారు, రిలీజియస్ థ్రెట్ అనేది వాళ్ళకు ఉందేమో అన్న ఒక అపోహ, ఒక భయముతోని అక్కడ దేవుని సిలువ వేయడం అనేది జరిగింది. ఎక్కడ కూడా దేవుని సిలువ వేయడానికి కారణాలు అనేది వాళ్ళకు దొరకలేదు. లూకా సువార్త 23:7 నుంచి 15 వరకు మనము చదువుకున్నట్టయితే అక్కడ ఏముంటుందంటే, పిలాతు తీర్పు తీర్చే సమయానికి హేరోద్ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే తనకి ఏ తప్పు కనిపించట్లేదు. సిలువ వేసే ముందు మరి తీర్పు తీర్చడానికి తీసుకెళ్ళినప్పుడు తనకి ఏ నేరం కనిపించట్లేదు యేసుక్రీస్తులని. మరి హేరోద్ దగ్గరికి పంపించినప్పుడు హేరోదు, చాలా రోజుల నుంచి నేను క్రీస్తు గురించి విన్నాను, తను ఏమన్నా చెప్తాడేమో, ఏమన్నా చేస్తాడేమో అని తను వచ్చినప్పుడు ఏదైనా సూచక క్రియ చేస్తాడేమో అన్నట్టు వినాలి చూడాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. కానీ ఆ యొక్క ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పకుండా మౌనంగా యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉండడం చూసి, మరి తినలో నాకు ఏ దోషం కనిపించట్లేదు, ఏ నేరం కనిపించట్లేదు, ఏ పాపం చేసినట్టు కనిపించట్లేదే అని చెప్పి తనని ఏం చేస్తాడంటే, తన యొక్క బట్టలు మరి తీసి మంచి వస్త్రాలు తొడిగించి అక్కడ నుంచి మళ్ళీ పంపివేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు మళ్ళీ ఏం చేస్తారు, తన మీద నిందలు మోపుతా ఉంటారు, ఇంకా అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉంటే ఇక్కడ నాకు ఏ నేరము కనిపించట్లేదు అని క్రీస్తుని మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తారు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు కూడా అంటాడు, మరి హేరోదు ఏ నేరము చేయలేదు అని తనకు కనిపించినప్పుడు నాకు కూడా ఏం నేరము చేసినట్టు, క్రీస్తు ఏ నేరం చేసినట్టు కనిపించట్లేదే అని అక్కడి నుంచి మరి తనని బదులు ఇంకా ఇంకేదైనా చిన్న శిక్ష, మరణ శిక్ష అనేది చాలా ఘోరమైన శిక్ష ఆ రోజుల్లోని, ఈ యొక్క సిలువ వేయడం కంటే తనకి ఏదైనా శిక్ష విధించి మీరు అన్నట్టుగా వదిలేద్దాము అంటే, లేదు లేదు తనకి సిలువ వేయాల్సిందే అని చెప్పి అక్కడున్న లీడర్స్ మరి అక్కడున్న పీపుల్ అందరు కలిసి గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటే ఇంకా పిలాతు అక్కడ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ తనకు తెలుసు ఆయనలో ఏ దోషం లేదు కాబట్టి తన చేతులు కడుగుకొని ఏమంటాడంటే, ఈ పాపము నాకు నా ఇంటి వారికి ఎవరికైనా అది అక్కడ సంభవించడానికి వీల్లేదు, మా మీదికి రాకూడదు అని చేతులు కడుగుకున్నట్టు మనం చూస్తాము. అలాగే మరి రోమన్స్ ఎందుకు క్రూసిఫిక్షన్ ని చూస్ చేసుకున్నారు, ఆ యొక్క సిలువ వేయడం అనేది పెద్ద షేమ్ అనమాట. ఎంత అంటే అక్కడ అసలు రోమన్స్ ఎలా లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళు ఎంత బలమైన వారు అనేది ప్రజలందరికీ తెలియడానికి ఈ క్రూసిఫిక్షన్ అనేది చూస్ చేసుకున్నారు. ఈ పనిష్మెంట్ దట్ వాజ్ అ క్యాపిటల్ పనిష్మెంట్ అనమాట, మొత్తం అక్కడ ఉన్న దేశ ప్రజలందరికీ తెలిసేలాగా ఆ యొక్క పనిష్మెంట్ ఉండేది. ఎంత క్రూరంగా ఉండేదంటే, అమ్మో ఈ ప్రభుత్వం వాళ్ళు శిక్షిస్తే ఇలా ఉండేదా, ఇలా ఉంటుందా అని భయపడి కంపించిపోయే విధంగా ఆ యొక్క సిలువ శిక్ష అనేది
ఉండేదన్నమాట. ఇంత క్రూరమైన శిక్షను ఏసుక్రీస్తుకి వేశారు. మరి సిలువ వేసే ప్రాసెస్ లో మనిషికి అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది? అక్కడ చూసినట్టయితే ఫస్ట్ గా అక్కడ తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చిన తర్వాత బాగా కొరడాలతో దెబ్బలు కొడతారు. మరి క్రూరంగా కొట్టి భయంకరమైన మాటలు, మరి పిడిగుద్దులు ఇవన్నీ గుద్దుతూ ఉంటారు. ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ వీధుల్లో నడిపించుకుంటా తీసుకెళ్లి అక్కడ సిలువ వేసినప్పుడు ఆ ప్రజలందరి ముందు అక్కడ ఎంతో సిగ్గు అనేది కలుగుతుంది కదండి. మన ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, ఇంటి ముందు కానీ బయట కానీ ఎక్కడైనా. ఇంకొకసారి వాళ్ళని ఫేస్ చేయడానికి మనకు ఆ యొక్క షేమ్ అనేది వస్తుంది, వెళ్ళి వెంటనే ఫేస్ చెయ్యలేము కదండి. అలాంటిది ఆ యొక్క దేశంలోన, మరి ఆ వీధులలోని, ఆ యొక్క ప్రజలందరి ముందు తీసుకెళ్తుంటే ఎంతో సిగ్గుగా కలిగేదన్నమాట. అందుకని రోమన్స్ యొక్క సిలువ ప్రాసెస్ అనేది చూస్ చేసుకుని ఆ యొక్క పనిష్మెంట్ ని చూస్ చేసుకున్నారు. మరి క్రీస్తుని ఎందుకు సిలువ వేశారు, దేనికోసం అని? ఇస్ దర్ ఎనీ రీజన్? దెర్ వాజ్ నో రీజన్ అట్ ఆల్. కానీ దేవుడు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువలో బలియాగం అయ్యారు. ఎందుకంటే మన పాప, మనం చేసిన ప్రతి ఒక్క పాపం నుంచి పరిహారార్థం అంటే కావాలి అని అనుకుంటే దానికి ఏదైనా ఒక బలి ఇవ్వాలి. ఆ బలి కోసమని దేవుడు తనను తాను బలి అర్పణగా అర్పించుకోవాలి అని తండ్రి అయిన దేవుడు కుమారుని మరి బలి అర్పించడానికి ఈ భూలోకంకి మనుష్య కుమారుడిగా పంపించడం జరిగింది. మనుష్య కుమారుడిగా వచ్చి మనలాగా, మరి ఒక మనిషిలా ఉంటూ ఆ యొక్క హింసలన్నీ, దేవుని పైన అబద్ధపు తీర్పు తీర్చబడింది. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే మనము పడలేము కదండి. కానీ ఇక్కడ దేవుని మీద ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడుతూ, నేరాలు వేస్తూ, ఒక తీర్పు, సిలువ మరణము, క్రూరమైన ఆ యొక్క మరణానికి తీర్పు తీర్చడం జరిగింది. తర్వాత కొరడాలతో కొట్టబడటం జరిగింది. మరి ఒకటి తక్కువ 40 దెబ్బలు అక్కడ దేవుని కొట్టారు. క్రీస్తును అక్కడ కొట్టినప్పుడు వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు ఏమైతే ఉన్నాయో చాలా క్రూరంగా వాటిని ఉపయోగిస్తూ ఆ యొక్క బాడీ పైన దాన్ని యూజ్ చేశారు. ఆ కొట్టిన కొరడ చర్మపుది, దానికి ఉన్న హుక్స్ తోని కొట్టినప్పుడు మాంసం ముద్దతో పాటు అది బయటికి లాక్కొని వచ్చేది. ఎంత ఘోరం కదండి. మనకు చిన్న సూది పిన్నెసు అట్లా కుట్టుకుని కూర్చుకున్నప్పుడే ఎంతో బాధ, విలవిలలాడిపోతుంటాము. మరి ఆ యొక్క కొరడాలతో కొట్టి అంత బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు మాట మాత్రం మాట్లాడకుండా, ఇంకా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. అలా క్రూరంగా దెబ్బలు తింటూ కూడా, పిడిగుద్దులు, మరి ఆ యొక్క నువ్వు యూదులకు రాజువు కదా అని ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ యొక్క ముళ్ళ కిరీటము 2 to 3 inches ఆఫ్ ఆ యొక్క క్రౌన్ అనమాట, దాన్ని పెట్టి గుచ్చినప్పుడు లోపల నుంచి, తలలో నుంచి కూడా బ్లీడ్ అవుతా ఉంది. ఆ బ్లీడింగ్ అవుతూ 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 నిజానికి సిలువ వేసినప్పుడు అప్పట్లో డైరెక్ట్ గా ఎవరు చంపేవాళ్ళు కాదు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులైనా అలా వాళ్ళు బ్లీడ్ అవుతూ వీక్ అయిపోయి వారికై వారు చనిపోయేవారు అనమాట. ఆ తర్వాత తీసి సమాధి కార్యక్రమాలు అనేది చేసేవారు. అయితే ఇక్కడ ఏసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత ఆయనని కొట్టి, మరియు అక్కడ తిట్టి, ఆ యొక్క ముళ్ళ కిరీటము పెట్టి, మరి ఉమ్మి వేస్తూ ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. ఎంత బాధాకరం కదండి. ఎవరు చేసిన పాపాలకి, మీరు చేసిన పాపాలకి, నేను చేసిన పాపాలకి ఏసుక్రీస్తు బలి అర్పణ, ఆ యొక్క అవమానాన్ని తట్టుకున్నారు. ఆ యొక్క వీధులలో ఎగతాళి చేసుకుంటూ, గేలి చేసుకుంటూ, నవ్వుతూ ఆయనని వీధులలో నడిపించినారు. వట్టి కాళ్ళతో, రాళ్ళ మీద, ముళ్ళల మీద అలా నడిపించుకుంటూ ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకువెళ్ళి సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత కూడా దేవుడు ఇంకా 7 మాటలు పలికి అక్కడ అందరికీ అప్పగింతలు చెప్తూ, తండ్రికి మరి ప్రార్థన చేస్తూ యొక్క ప్రాణము విడిచిపెట్టారు. నిజానికి ఆ ఏసుక్రీస్తు పక్కన 2 దొంగలని సిలువ వేసినప్పుడు మరి వారు ఇంకా చనిపోయారా లేదా అని చెక్ చేయడానికి వారి యొక్క మోకాళ్ళ మీద మోకాళ్ళ చిప్పలు పగలగొట్టి చెక్ చేశారు. కానీ అంతకంటే ముందే దేవుడు తన ప్రాణాలను విడిచేస్తాడు అనేది గమనించి తనకు
బొల్లంతోని మరి తనని పొడిచి చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు వాటర్ మరియు బ్లడ్ కలిసి పడి అక్కడ చూసినప్పుడు తన ప్రాణాలు ఆల్రెడీ విడిచినట్టు మనం గమనిస్తాము. ఈ యొక్క సిలువ మరణం అనేది ఎలా ఉంటుందంటే, ఆ యొక్క ప్రాసెస్ జరిగేటప్పుడే ఫిజికల్ గా ఆల్రెడీ వీక్ అయిపోతారు. అవమానానికి సగము చనిపోవడం అనేది జరుగుతుంది. డిహైడ్రేషన్ అవుతుంది, వాటర్ అనేది ఇద్దరు చేదు చిరక అక్కడ అందించబడింది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వెనిగర్ లాగా అది టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు చనిపోతూ 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 ఆఖరి క్షణం వరకు ఫిజికల్ గా ఆల్మోస్ట్ టార్చర్ అయిపోతుంది, మెంటల్ టార్చర్ అయిపోతుంది. ఆ యొక్క సోషల్ హ్యూమిలియేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడే చాలా మటుకు అందరూ చనిపోతారన్నమాట. కానీ ఏసుక్రీస్తు ఆఖరి క్షణం వరకు ఆ యొక్క రక్తము కారుతూ, మరి ఆ యొక్క రక్తపు బొట్టు పడుతున్నా కానీ ఎక్కడా విసుక్కోకుండా, మరి బాధననేది వ్యక్తపరచకుండా, దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను ముగించడానికి వచ్చాను. ఇక్కడ సిల్వను చూడగానే అందరికి ఏమని గుర్తొస్తుందండి? రోమన్స్ గుర్తొస్తారు, ఇంకా ఆ యొక్క శ్రమలు గుర్తొస్తాయి. ఏం అన్ని జ్ఞాపకం చేసుకుంటారు, బాధ అనేది గమనిస్తారు. సిల్వ చూడగానే అందరికీ అదే గుర్తొచ్చేది, రోమన్స్ గుర్తొచ్చేవారు, ఇట్లా అన్ని ఉండేది. కానీ ఇప్పుడు మనకు సిల్వను చూడగానే ఏం గుర్తు రావాలి అంటే, విక్టరీ ఓవర్ డెత్, పాపం నుండి వేరు చేసి తండ్రి దగ్గరకు చేరడానికి ఆ యొక్క సిలువ నిలువుగా ఉంటుంది కదండి, నిలువు కొయ్యని జ్ఞాపకం చేసుకోవాలి మనము తండ్రికి మరియు మనకు సమాధానంగా ఉండడానికి, సమాధాన పరచడానికి దేవుడు ఆ యొక్క సిలువను ఎన్నుకున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అడ్డుకొయ్య ఉంటుంది కదండి, ఈ అడ్డుకొయ్య ఒకరితోనొకరు మనము సమాధానంగా ఉండడానికి, అలాగే ఒకరినొకరు ప్రేమించుకోమని దేవుడు చెప్తున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను చూడగానే మనకు రక్షణ అనేది గుర్తుకు రావాలి. అంతేకాని రోమన్స్ లేకపోతే శ్రమలు ఇవన్నీ కాదండి, మన కోసం దేవుడు చనిపోయాడు, తన ప్రేమను సిలువలో వ్యక్తపరిచాడు. ఈ యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకొని సంతోషించాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము అలాగే 31వ వచనము చదివినట్టయితే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననన్నది ప్రధానమైన ఆజ్ఞ. మామూలుగా ప్రేమించమని చెప్పట్లేదు కదండి దేవుడు. ఏమంటున్నాడంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇది ముఖ్యమైన ఫస్ట్ ఆజ్ఞ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రేమించమని చెప్తున్నాడు. సిలువను చూసినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? దేవుని ప్రేమించాలి, ఇది దేవుని ఆజ్ఞ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమీయో లేదని అతనితో చెప్పను. ఇక్కడ రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, అంటే నిలువుకయ్య దేవుని ప్రేమించమని, అలాగే అడ్డుకయ్య మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆ యొక్క ఆజ్ఞలు మనకు గుర్తుకు రావాలి. సమాధాన పరచబడాలి మనం దేవునితోనూ, అలాగే మన పొరుగు వారితో ఎప్పుడు సమాధాన పరచబడుతూ ఉండాలి. సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఈ వాక్యం అనేది గుర్తుకు రావాలి. రోమన్స్ మరి ఆ కాలంలోని క్రాస్ అంటే ఏంటి? ఇట్స్ అ షేమ్ కదండి. క్రాస్ అనగానే అది ఒక షేమ్ లెక్క ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు క్రాస్ మీన్స్ విక్టరీ ఓవర్ డెత్ ఫర్ అస్, ఇట్స్ అ విక్టరీ. సో రీకన్సిలియేషన్ విత్ ద ఫాదర్. మనము ఎప్పుడైతే తండ్రితో సమాధాన పరచబడతామో ఆ యొక్క ప్రేమ అనేది అధికమవుతుంది. దేవునితో మనం ఎప్పుడు ఒక ఫ్రెండ్గా దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. అలాగే ఫ్రెండ్షిప్ చెయ్యాలని క్రీస్తు కోరుకున్నాడు. పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి మరి మూడవ రోజు చనిపోయి తిరిగి లేచి మన కోసమై పునరుత్థానమై దేవుడు యొక్క మన కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు.
మరి యొక్క పరలోకంలోని మన కోసం అని విందు అరేంజ్ చేస్తారు. మధ్యాకాశంలో విందు అనేది మనం పార్టిసిపేట్ అవ్వాలి. మరి ఇంకా చాలా ఉంది, అందరు అనుకుంటారు ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు మంచిగా బ్రతికితే చాలు అని, కాదు కదండి. ఇక్కడ మరణమైనాక మనకు మరి ఇంకొక లోకం అనేది ఉన్నది. ఆ లోకంలోకి ఎంట్రీ కావాలి అంటే రక్షణ అవసరమైనది. దేవుడు నా రక్షకుడు అని ఎవరెవరైతే మరి యొక్క నోటితో మరి ఒప్పుకొని మరి యొక్క నాలుకతోని ఒప్పుకొని మోకాలు వంచుతారో వారిని దేవుడు రక్షిస్తాడు. నోటితో ఒప్పుకోకుండా ఎప్పుడైతే ఉంటారో మరి వారికి రక్షణ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంట్ సీజన్ లోని ప్రతిరోజు వాక్యాలతోని వింటూ మనల్ని మనం మార్చుకోకుండా, ఆ యొక్క వాక్యాలు విని విడిచిపెట్టకుండా దాన్ని మన హృదయాల్లో పదిలపరచుకొని దాని ప్రకారం అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు మనలో ఉన్న పాపము మనకు తెలియకుండానే మనము విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఉపవాసాలు ఉంటారు, ఫాస్టింగ్ చేస్తూ మరి సమయం దేవునికి కేటాయిస్తూ అన్ని చేస్తూ ఉంటారు, కానీ ఇదో ఒక చిన్న ముళ్ళు ఉంటుంది, దాన్ని మాత్రం విడిచిపెట్టరు. అది కరెక్ట్ కాదండి. మనల్ని మనము మార్చుకోవాలి. దేవుడు ఎందుకు బలియాగమయ్యాడో మనము గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం చూసినట్టయితే, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. చీట్లు వేసి ఆయన వస్త్రమును పంచుకొనిరి. ఇక్కడ చీట్లు వేయడం అంటే ఏంటి? ఎందుకు వేస్తారు యాక్చువల్గా చీట్లు? ఎవరైనా నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒక పర్సన్ కి మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇవ్వడమో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ దాని గురించి ఇంపార్టెంట్ రీజన్ ఏదైనా ఉన్నప్పుడు ఆ చీట్లు వేసి ఒకరి పేరు పిక్ చేయడం జరుగుతుంది కదండి. సో ఇద్దరిలో ఉన్నా కానీ ఒక చీటి వేసి ఒకరి పేరు అనేది తీయడం జరుగుతుంది. బైబిల్లో కూడా ఇట్లా చీట్లు ఎవరెవరు వేశారు, ఎక్కడ వేశారు ఒకసారి చూద్దాము. యోనా 1వ అధ్యాయము 7వ వచనము చూసినట్టయితే అక్కడ కూడా చీట్లు వేయడం జరిగింది. మరి యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్దామని తను బయలుదేరి ఓడ ఎక్కినప్పుడు దేవుడు అక్కడ గొప్ప తుఫానును తీసుకొస్తాడు. ఓడలో ఉన్న వారందరూ అనుకుంటారు మనం మనలో ఎవరో తప్పు చేశారు, ఇంకా మనం అప్పచెప్పుకోవాలి దేవునికి, లేకపోతే ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని వదిలిపెడతాడు, లేకపోతే లేదు అని వాళ్ళకున్న ఆ దేవుళ్ళందరినీ పూజలు చేసి అక్కడ ఉన్న సామాన్ అంతా కింద పడేసి అన్ని చేసిన తర్వాత కూడా పడవ వినగడానికి సిద్ధంగా ఉందని అప్పుడు చీట్లు వేస్తే ఆ చీట్లలో నుంచి యోనా పేరు అనేది పిక్ చేయడం జరిగింది. యోనా ఎవరు అని వెతికి తీసుకొచ్చినప్పుడు యోనా చెప్తాడు నా వలనే ఈ యొక్క ప్రమాదం అనేది సంభవించింది, కాబట్టి ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడాలి అంటే నన్ను తిరిగి సముద్రంలో పడేయండి అని చెప్తాడు కదండి. అక్కడ సముద్రంలో పడేసినంత మాత్రాన ఈ యొక్క తుఫాను ఇదంతా ఆగిపోతుందా, ఈ సముద్రం పొంగడం ఆగుతుందా అని వాళ్ళందరికీ క్వశ్చన్ వస్తుంది. పడేయడానికి భయపడతారు, కానీ ఏంటి ఇప్పుడు అంతమంది ప్రాణాలు బ్రతికించుకోవాలి అంటే ఈయన ఒక్కరి ప్రాణం తీసినా పర్వాలేదు అన్నట్టు ఆయనని యోనాని సముద్రంలో పడేయడం జరుగుతుంది. పడేసిన వెంటనే సముద్రం నిమ్మలంగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు ఏంటి సృష్టి ఆయన మాటకు లోబడుతుందా, ఇంత గొప్ప దేవుడా అని అక్కడ ఓడలో ఉన్న వారందరూ రక్షణ పొందారు కదండి. మరి ఇక్కడ యోనా తను చేసిన తప్పులో నుంచి ఒక చిన్న సువార్త అనేది విత్తబడడం జరిగింది కదా. అక్కడున్న ఓడలో ఉన్న వారందరూ రక్షణ పొందారు, అలాగే దేవుడు తప్పు చేశాడని యోనాని ఎప్పుడు విడిచిపెట్టలేదు. సముద్రంలో పడేసిన తర్వాత కూడా చేపను పంపించి తనను రక్షించాడు. మరి ఈ ఇలాంటిదే ఇంకొక సన్నివేశం బైబిల్లో చూసినట్టయితే లేవియా కాండము 16వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో ఏమనుంటుందంటే, అహరోను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెనని చీట్లు వేశాడు 2 మేకల మీద. అక్కడ 2 మేకలను పెట్టి ఆ యొక్క 2 మేకలలో నుంచి ఏ మేక దేవునికి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అని చూసి చీటి వేసినప్పుడు ఒక మేక మీద మరి ఒక చీటి యెహోవా దేవుని పేరు మీద వచ్చినప్పుడు ఆ మేకను పాప పరిహారార్థ బలిగా అర్పించడం జరిగింది. మరి అహరోను ఒక పశువును అంటే పాత నిబంధనలోని పశువులను బలిగా అర్పించి వాళ్ళ పాపమును కడిగేవారు, కానీ కృత నిబంధనలోని దేవుడే బలి పశువుగా వచ్చి మన పాపమంతయు కడిగి వేయడానికి తన రక్తాన్ని చిందించి బలిగా మరి ఈ లోకంలో తన ప్రాణమును
పెట్టడం జరిగింది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే, చీట్లు ఓడలో వేయబడును, వాటి వలన తీర్పు యహోవా వశము. చీట్లు మనం వేసుకుంటాం కానీ తీర్పు మాత్రము యహోవా వశము. దేవుని నిర్ణయం లేకుండా ఆ రోజు అన్ని చీటీలు వేసినప్పుడు ఓడలో ఉన్న వారందరి పేర్ల కంటే ఎవరి పేరు పెట్టింది అండి? యోనా పేరు పెట్టింది. శ్రేష్టమైన బలిని దేవుడు కోరుకుంటాడు కాబట్టి అహరోను బలి అర్పణకై మరి మేకల మీద రెండు యహోవా పేరిట చీటీలు వేసినప్పుడు శ్రేష్టమైన దాని మీద మేక మీద మరి ఒక చీటీ పెట్టడం జరిగింది. అలాగే మనము అనుకుంటాము మన జీవితంలో ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాము, ఏదైతే చేస్తుంటామో, కానీ దేవుని చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగడం అనేది ఉండదు. దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. ఒకవేళ మన లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంది, మనకి ఇష్టం లేనిది ఏదైనా జరిగిందనుకోండి, అంత మాత్రాన అక్కడికి లైఫ్ ఆగిపోతుందా అండి? చాలా మంది చాలా హైయెస్ట్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ ని ఎండ్ చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నదో తెలుసా అండి మీకు? ఆ రోజు దేవుడు ఒక లెసన్ మీకు టీచ్ చేస్తాడు, ఆ లెసన్ ని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా, అట్లాంటి పొరపాటు జరగకుండా ఆ లెసన్ ని మనము ప్రతిరోజు ఒక లెసన్ మనము నేర్చుకుంటూ ఉంటాము. దాంట్లో నుంచి ఏమి నేర్చుకోవాలి అనేది మనము ఫాలో అవ్వాలి. కానీ నాకు ఇలాంటి అపాయం వచ్చింది, ఇలాంటి ఆపద వచ్చింది అని లైఫ్ ని ఎప్పుడు ఎండ్ చేసుకోవద్దు. నీ దేవుడు నా దేవుడు పాప పరిహారార్థ బలిగా తనను తాను ఇక్కడ భూలోకంలోకి వచ్చి మనుష్య రూపంలో వచ్చి తనను తాను బలిగా అర్పించుకున్నది ఇలా మధ్యలో మనం ప్రాణాలు వదిలేయడానికి కాదండి. మనల్ని మనము దేవునికి సబ్మిట్ చేసుకొని ఎప్పుడైతే ఆ యొక్క రక్షణ అనేది పొందుకుంటామో, సిలువ ద్వారానే మనకు రక్షణ ఉన్నది అనేది ఇది ఒక గొప్ప సువార్త. అది విన్న ఎవరు కూడా అశ్రద్ధగా ఉంటే మరి సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది అన్న వాక్యము నిజమైనట్టే కదండి. నిజమే కదా, కానీ రక్షింపబడుతున్న మనకు అది బలము, ఎంతో శక్తి అయినది. మరి మనము రక్షింపబడాలి అని దేవుడు ఇంత పెద్ద త్యాగం చేసినప్పుడు మనం ఇంకా పాత జీవితంతోని పాత లైఫ్ లోని ఎందుకు ఉండాలి? ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నట్టయితే నేడే రక్షణ దినము, మరి మీరు రక్షణ పొందాలని మేమందరం మీకోసము ప్రార్థన చేస్తాము. ఒక విలువైన వాటి కోసం అక్కడ చీట్లు వేయబడింది కదండి. ఆ యొక్క వస్త్రము, యేసుక్రీస్తు వేసుకున్న వస్త్రము ఎంతో విలువైనది కాబట్టి అక్కడ చీట్లు వేసి ఒక వస్త్రాన్ని పంచుకుంటున్నారు. యూదులకు రాజు అని ఆ యొక్క సిలువ మీద రాయబడి ఉన్నది. ఊరికే రాశారండి అది, లేదు కదా. యాక్చువల్గా సిలువ వేసినప్పుడు రోమన్స్ ఏం చేసేవారంటే వారు చేసిన తప్పుని సిలువ మీద వారికి ఆ యొక్క బోర్డు మీద రాసి తగిలిచ్చేవారు. ఇక్కడ దేవుడు చేసిన పాపం ఏంటండి? ఏ పాపము లేదు కాబట్టి ఆయన యూదులకు రాజు. నిజంగానే ఆయన రారాజు, దేవాది దేవుడు కాబట్టే యూదుల రాజు అని ఆ యొక్క బోర్డు మీద రాసి సిలువ మీద పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క సిలువ మరణం అనేది ఏ పాపము చేయని దేవుని మీదకి ఎందుకు వచ్చిందో ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి నేడే రక్షణ దినము. మీరందరూ ఈ యొక్క రక్షణలోని ఒకవేళ లేకపోతే రక్షణ పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాము. దేవుని యొక్క బలియాగము వృధా కాలేదు. నీకోసం నా కోసం దేవుడు బలి అని బలి అయ్యాడు అనే సత్యాన్ని మనము నమ్మాలి. సో ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏక మనస్సుతో నీ నామందు ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా, ఇదిగో దేవా యూట్యూబ్ లో నుంచి వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన పేరు పేరును ఆశీర్వదించండి. మాతో పాటు కలిసి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన ఫలింపును మీరు దయచేయండి తండ్రి. ఎవ్వరు వినిపించిపెట్టకుండా పదిలో పరుచుకొని తండ్రి యేసయ్య మరి దాని ప్రకారము ప్రతిరోజు నెమరు వేస్తూ నాయన అనుసరించడానికి సహాయము దయచేయండి దేవా. మీరు చేసిన ఈ యొక్క త్యాగము నాయన
నాయన మేమెన్నటికీ మర్చిపోకుండా తండ్రి మీరిచ్చిన ఈ యొక్క రక్షణను నాయన ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఈ నిజమైన సత్యమును ఈ యొక్క సువార్తను నాయన ప్రకటించడానికి నాయన అయితే సహాయం దయచేయండి. మేము చేస్తున్న ఈ యొక్క సేవలో నాయన ఎంతమంది పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశీర్వదించమని అడుగుతున్నాము. వాక్యము ద్వారా నాయన బలపరచబడిన ప్రతి ఒక్క బిడ్డను నాయన గొప్ప సాక్షి బిడ్డలుగా మీరే వాడుకోమని సరైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిని అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి రేపటి దినమున మరి ఒక అంశంతో ముందుకు రాబోతున్నాము. అంతవరకు షాలోమ్.